భద్రాద్రి కోటగూడెం జిల్లా ములకలపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో కుల ధృవీకరణ పత్రాలు మంజూరు కోసం లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ రవీంద్రను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కుల ధృవీకరణ సర్టిఫికేట్ కోసం బాధితుడిని 28,000 డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ముందస్తు పథకం ప్రకారం శ్రీనివాస్ 6,000 రూపాయలను తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ రవీంద్రకు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేశారు. కుల ధృవీకరణ పత్రాల కోసం లంచం డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ రవీంద్రను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొగుళ్ళపల్లి గ్రామానికి చెందిన సాదం శ్రీనివాస్ అనే అతను, అతనికి అతని బిడ్డకి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఈ మీ సేవలో అప్లై చేశాడు. 17/9 అప్లై చేశాడు. అప్లై చేసి ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చి కన్సర్న్ క్లర్క్ అయిన రవీందర్ కుమార్ గారిని కలిస్తే, జూనియర్ అసిస్టెంట్ కలిస్తే, ఆయన ఫస్ట్ సర్టిఫికేట్ కి 14,000 చెప్పిన 14,000 28,000 ఇమ్మన్నాడు. ఆయన అంత ఇచ్చుకోలేను అని చెప్పి కొద్దిగా బతిలాడంగా 10/10 20,000 ఇమ్మన్నాడు. అంత కూడా ఇచ్చుకోలేను ఆయన మళ్ళీ బతిలాడంగా సరే 5/5 10 ఇమ్మన్నాడు. ఇచ్చుకోలేను సార్ అని చెప్పి ఆయనకి లంచం ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ ఆఫీస్ ఖమ్మం వచ్చి కంప్లైంట్ చేస్తే మేము దాని మీద కేసు కట్టాము. కేసు కట్టి మళ్ళీ ఒకసారి పంపిస్తే అతను లాస్ట్కి 6,000 కొట్టుకున్నాడు. 8,000 అన్నాడు. 8,000 నుంచి లాస్ట్కి 6,000 తగ్గాడు. తగ్గితే సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఆయన మా దగ్గరికి వస్తే మా డబ్బులు తీసుకుని వస్తే మనం ఇవాళ ఆయన డబ్బులు 6,000 ఇస్తుండగా మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఈసీని ఏసీని చేసుకుని అదే రన్నం పెట్టి తర్వాత దీనిలో కూడా మా ఇన్స్పెక్టర్ రవికుమార్ అండ్ రవిను శ్రీనివాస్ ఇద్దరు పాల్గొన్నారు. ఖమ్మం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే మనకు టోల్ ఫ్రీ నెంబర్ 1064కి ఎవరైనా చేయొచ్చు. ఫ్రీ నెంబర్ అది కోసం అప్లై చేశానండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడికి వచ్చే కనీసం రవీంద్ర గారు ఏమంటారంటే, అమ్మా మార్కెటు 15,000 నడుస్తుంది ఒక్కొక్క సర్టిఫికెట్కు, 2 సర్టిఫికెట్లకి 30,000 అయింది అమ్మా అంటే, నేను ఆటో తోలుకునేవాడిని సార్, నా వల్ల అంత కాదు, దయచేసి మీరు నాకు కొంచెం తగ్గించి చెప్పండి అంటే 20,000 ఇయ్యమ్మా అన్నారు. నా వల్ల కాదు సార్, నేను ఆటో తోలుకునేవాడిని, రోజుకి 500 వస్తాయో 300 వస్తాయో చెప్పలేము, దాంట్లో మళ్ళీ నేను ఫైనాన్సులు కట్టుకోవాలా, పోలీసులు చలానాలు కట్టుకోవాలా, ఇవన్నీ నాకు ఇబ్బందిగా ఉంది సార్ అంటే, సరే 15,000 ఇవ్వమన్నారు సార్. 15,000 నేను ఇవ్వలేనండి, 12,000 ఇస్తాను, 6,000 ఇప్పుడు ఇస్తాను, 6,000 రూపాయలు పని అయిపోయాక ఇస్తాను అంటే సార్, నేను డబ్బులు సమస్య గురించి కాదులే కానీ అతను ఏమంటున్నాడంటే, కనీసం నన్ను ఆఫీసులోకి ఎంటర్ అవ్వని ఇవ్వట్లేదు సార్, ఇక్కడికి రాగానే నన్ను చూసి బయటకు వచ్చి నువ్వు ఎందుకు వచ్చావమ్మా, వెళ్ళిపో నువ్వు బయటకు వెళ్ళిపో, నువ్వు ఎంఆర్ఓ గారి దగ్గర పోయినా నీ పని కాదు, లేకపోతే నువ్వు ఆర్ఐ గారి దగ్గరికి పోయినా నీ పని కాదు, నా దగ్గరికి రావాలని నీ సర్టిఫికెట్లో నేను రిజెక్ట్ రాస్తాను, నువ్వు డబ్బులు తీసుకురాకపోతే ఆర్ఐ మేడం గారి దగ్గర పోతే ఆ సర్టిఫికెట్ తీసి బల్ల కింద పెట్టుకుంటుంది. ఆ గారు ఏంటంటే 11:45 ఆఫీసుకు వస్తుంది, 1:30కి భోజనం చేస్తుంది, 2:30కి స్నాక్స్ తింటుంది, 3:30కి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బస్సు ఎక్కి వెళ్ళిపోద్ది. కనీసం ఏంటి మేడం గారు, నా సర్టిఫికెట్ మీ దగ్గరే ఉందంటే రాయండి అంటే, లేదమ్మా రేపు రాపు నీ పని కాలేదు, రేపు రాస్తా లేకపో పో, మళ్ళీ పొద్దున్న 8 గంటలకు వచ్చి ఆఫీస్ కాడ కూర్చుంటే సాయంత్రం 3:30 వరకు కూడా ఇదే పరిస్థితి. పోయి కనపడితే నువ్వు పక్కకుండమ్మా, నువ్వు పక్కకుండా, నువ్వు రామాకు, నేను చేస్తాను, నువ్వు వెళ్ళు, ఎదురుంటే రవీంద్ర గారితో మాట్లాడుకో. కాళ్ళు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా, బతిలాడా, దండం పెట్టా, నాకు ఇద్దరు ఆడపిల్లగాలు సార్, కొద్ది నా దయించండి, గురుకులాల మా పాపకు సీట్ వచ్చింది సార్, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాను, ఎంఆర్ఓ గారితో మాట్లాడితే నాదే ఉంది అమ్మా, ఆర్ఐ గారు రాస్తే నేను రాస్తాను కదా, ఆర్ఐ గారితో రాపించుకోపోండి అంట. ఎవరన్నా తెలిసిన వాళ్ళతోటి పొలిటీషియన్ తోటో లేకపోతే ఇంకొక ప్రభుత్వ అధికారితో ఫోన్ చేపిస్తే ఆర్ఐ మేడం గారికి, నేను చైనా శ్రీనివాస్ వస్తే నేను చేస్తానండి, భలే వాళ్ళు మీరు చెప్తే నేను చైనా అంటాం, అక్కడ నుంచి ఇక్కడ రాకనే మళ్ళీ ఫైల్ తీసుకుంటే ఎప్పుడు కింద పెట్టుకోవటం, ఏదంటే రవీంద్ర గారితో మాట్లాడుకోండి, ఫోన్ డబ్బులు ఇస్తానంటే ఫోన్ల మీద ఫోన్లు, ఏమ్మా నీకు క్యాష్ అకౌంట్లో ఇవ్వడానికి ఇబ్బంది ఉంటే గూగుల్ పే ఫోన్ పే చేయమ్మా, అట్లా నేను యాక్సెప్ట్ చేస్తా, నేను బయట ఉన్నా కానీ నువ్వు గూగుల్ పే ఫోన్ పే చేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళి నా పేమెంట్ కూడా ఉండవు సార్, కనీసం ఈ ఆఫీస్లో అంత దరిద్రం సార్, అందుకని నాకు ఏ దిక్కు తోచక, నాకు డబ్బులు నా దగ్గర లేక, మాకు సర్టిఫికెట్లు కావాల్సి వచ్చి నేను ఏసీబీ గారిని ఆశ్రయించాను, వాళ్ళు వచ్చి దాడి చేసి పట్టుకున్నారు.